ఇంకొకటి, నిన్న మద్రాస్ కోర్టు ఒక మంచి కీలకమైనటువంటి విషయం చెప్పింది. పెట్రోల్ డీజిల్ రేట్లని జిఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ ఉపాయం ఉందనేటువంటి విషయాన్ని చెప్పాలనేటువంటి చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పెట్రోల్ డీజిల్ని, ఎందుకంటే భారతదేశం అంతా ఒకటే అయినప్పుడు ఒక రాష్ట్రంలో ఒక రకమైనటువంటి, ఈ విషయాన్ని మనం దేశమంతా ఒకటైనటువంటి భావన పెంపొందించాలి. అది ప్రతి అంశంలోనూ స్ఫురణకు తేవాలి, ప్రతి అంశంలోనూ స్ఫురణకు తేవాలి. పెట్రోల్ డీజిల్ రేట్లంతా దేశమంతా ఒకే రకంగా ఉండాలి. ప్రత్యేకమైనటువంటి కొండ ప్రాంతాల్లో ఇంకొక చోట వేరు విషయం, కానీ ఒకే రేటుకు అన్ని చోట్ల రా మెటీరియల్ దొరికినప్పుడు ట్యాక్స్ల పేరు మీద ఒక్కొక్క రాష్ట్రంలో ఒకే విధంగా ఎందుకు ఉండాలి? ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు రాష్ట్రానికి ఇవ్వచ్చు, కానీ ప్రత్యేకంగా ఒక రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇచ్చే బదులు భారతదేశమంతా కూడా ఒకటే అనేటువంటి ఒక విధానాన్ని ఎందుకు రూపొందించుకోలేకపోతున్నాము? చాలా విషయాల్లో ఈ చిన్న చిన్నమైనటువంటి మనస్పర్ధలు తొలగించే విధంగా భారతదేశమంతా కూడా ఒకే విధానాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేయాలి. ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల విషయంలో ఇవాళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం మరొకసారి బయటపడుతుంది. పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి వ్యాటు, స్థానికంగా ఉండేటువంటి పన్నులను కలుపుకొని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంది. ఇవాళ మద్రాస్ హైకోర్టు చెప్పింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిలో పెట్రోల్ డీజిల్కి ఆ రేట్లకు ఎవరు కారణం, ఎవరు బాధ్యులు? రాష్ట్రాలకు సంబంధించినటువంటి బాధ్యతను పక్కకు నెట్టి కేంద్రం పైన దానిపైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రాలేమో విపరీతమైనటువంటి వ్యాటు అదంతా వేసుకుంటారు, పన్నులు లబ్ధి పొందేదేమో రాష్ట్ర ప్రభుత్వాలు, అవమానాన్ని భరించాల్సిందేమో కేంద్ర ప్రభుత్వమా? ఈ విషయం పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.